ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు నాకు ఈరోజు ధ్యానానికి సంబంధించి నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక ప్రణామములు నా పేరు హరిబాబు మాది మసిలీపట్నం నేను వృత్తిరీత్యా ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తాను చాలా ఎక్కువ మంది లాగానే నేను ధ్యానంలో రావటానికి మెయిన్ కారణం అంటే అనారోగ్య సమస్య వల్ల నేను ధ్యానంలో రావడం జరిగింది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా కొన్ని మానసిక పరమైనటువంటి అనారోగ్యం వలన నేను చాలా కాలం నుంచి ఎప్పటికీ కెమికల్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవటం అనేది జరుగుతుండేది నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదవటానికి వెళ్ళినప్పుడు నేను చాలా భయాలతో తో లో ఎస్టీమ్తో అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవన్నమాట ఆ సమయంలో ఇక నేను చదవలేను ఇక నా వల్ల కాదు ఇంటికి పారిపోదాం అన్న సమయంలో ఒక రోజున అనుకోకుండా రాజేంద్ర కర్మార్కర్ అనే ఒక ప్రొఫెసర్ గారి ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాను ఆయన ఛాంబర్లోకి నేను ఎందుకు ఎంటర్ అయ్యాను అన్న విషయం నాకు కూడా తెలియదు ఆ ఛాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్ గారితో ఒక విషయం అడిగాను నేను సార్ నేను ఇట్లా మసిలిపాటి నుంచి వచ్చాను నేను ఇలా నేను డిప్రెషన్తో సఫర్ అవుతున్నాను నేను నేను సవలేని సార్కి వెళ్ళిపోతాను అనమాట అప్పుడు ఆయన ఎదురుగా నన్ను కూర్చోబెట్టుకుని మెడిటేషన్ అనేది చెప్పడం అనేది జరిగిందనమాట పొద్దున పూటే జాగింగ్కి వెళ్ళు ఒక అరగంట షేప్ మెడిటేషన్ చేసుకో అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి రెగ్యులర్గా నేను జాగింగ్ చేయటం మెడిటేషన్ చేయటం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది అనమాట వెంటనే నెల రోజులు తిరిగేసరికి నేను మామూలు మనిషిని అయిపోయాను అంటే కెమికల్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్నాను అలాగే అప్పటికి సైక్రటిక్ మెడిసిన్ కూడా వాడుతున్నాను అనమాట ఆ మెడిసిన్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోయింది లో ఎస్టీమ్తో ఉన్నటువంటి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరగడం అనేది జరిగింది అనమాట అలా టూ ఇయర్స్లో ఎంఏ ఇంగ్లీష్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకుని నా యొక్క కెరియర్ లెక్చరర్గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట మళ్ళీ కార్పొరేట్ సెక్టార్లోకి వచ్చిన తర్వాత సమయం అనేది దానికి మెడిటేషన్కి కేటాయించక మెకానికల్ లైఫ్ని లీడ్ చేయడం జరిగిందనమాట ఈ రకంగా ముందుకెళ్తుండగా మళ్ళీ కొంతకాలానికి ఆ యొక్క అనారోగ్య సమస్య అనేది మరలా రిపీట్ అవ్వడం జరిగింది అది క్రమక్రమంగా ఇంటెన్సిటీ పెరిగి ఇంకా పూర్తిగా నా జీవితం అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఏం చేయలేము అనే డెస్పరేట్ కండిషన్లో పడిపోయాను ఆ టైంలో జాబ్ కూడా రిజైన్ చేసి అనమాట ఇంకా పూర్తిగా ఒక సైకటిక్ మెడిసిన్ వల్ల పూర్తిగా డ్రౌజినెస్ ఆవరించి పడుకుంటే రెండు మూడు రోజులు అలా ఉండిపోయాడు అనమాట ఆ సమయంలో నాకు ఒక మిత్రుడు ఒక యోగి ఆత్మకథ అనేటువంటి బుక్ నువ్వు చాలా అద్భుతమైన బుక్ జీవితం అంటే ఏం తెలుస్తుంది అనేటువంటి సందేశం ఇవ్వటం జరిగిందనమాట దానికి ముందు బుక్ ఇచ్చినటువంటి మిత్రుడితోనే కలిసి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళటం అనేది జరిగిందనమాట ఆ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండు ఆ బుక్ కొనివ్వటం జరిగింది ఆ బుక్ ఒక రాత్రి అంటే నాకు ఎప్పుడైతే ఈ యొక్క డిప్రెషన్తో ఉండి రాత్రిపూట పట్టినప్పుడు ఆ బుక్ ఓపెన్ చేసి అవుతుండేవాడిని ఆ బుక్ చదువుతూ చదువుతూ ఉండగా బాబాజీ అనే ఆయన యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత చదువుతూ ఉండగా ఒకేసారి నా బాడీ మొత్తం కూడా ఒక రకమైనటువంటి తెలియనటువంటి సమ్మోహన స్థితికి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఒక రకమైన సెన్సేషన్లోకి వెళ్ళిపోయాను వెంటనే భగవంతుడు అంటే బాబాజీనే ఇంకెవరు నాకు లేరు అనే ఆ ఒక స్పృహలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ నెక్స్ట్ డేనే ఇంట్లో ఉన్నటువంటి దేవుడి పటాలని పక్కన పెట్టేసి మహోతర బాబాజీ సంబంధించినటువంటి ఒక ఇమేజ్ అని తెచ్చుకుని దాన్ని పూజించడం స్టార్ట్ చేసింది అప్పటి నుంచి నాలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని పెరగడం అనేది జరిగిందనమాట ఆ రకం క్రమక్రమంగా నాలో నా యొక్క అనారోగ్యం అనేది హీలవుట్ జరిగిందనమాట నెక్స్ట్ మరలా యాజ్ అ టీచర్గా మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయటం అనేది జరిగిందనమాట అప్పటికి నాకు ఒక బాబు ఉన్నాడు బాబు పుట్టిన తర్వాత చాలా గ్యాప్ అనేది రావటం జరిగిందనమాట మరలా హాస్పిటల్లో చూపించుకున్నట్లయితే మా మిస్సెస్కి ఏ తేడా ఏం లేదు తేడా లేనప్పుడు మెడిసిన్ వాడటం ఎందుకని ఆ డాక్టర్ సజెస్ట్ చేయడం జరిగింది అప్పుడు మహాతర బాబాజీ గారితో కనెక్ట్ అయిన తర్వాత నాకు ఒక ఫీమేల్ బా బేబీ కావాలి నాకు ఒక డాక్టర్ కావాలి అని బాబాజీకి ఒక థాట్ పెట్టడం అతి త్వరలోనే ఐ వాజ్ గిఫ్టెడ్ విత్ ఎ ఫీమేల్ బేబీ ఆ పాప పుట్టిన మూడు నెలలోనే నా జీవితంలో ఎన్నో మార్పులు అనేది జరిగినాయి అనమాట ఆ పాప పుట్టకతం ఎంతో డెస్పరేట్ కండిషన్లో ఉన్నాను అలాగే ఫైనాన్షియల్గా కూడా ఏ పని చేసినా సరే ముందుకు వచ్చేది కాదు ఎక్కడ చూసినా కేర్ సిటీ అనేది ఉండేది ఆ పాప పుట్టిన మూడు నెలలలోపే నా జీవితంలోకి అబండెన్స్ అనేది ఎంటర్ అవడం అనేది చూశాను అనమాట అప్పటి వరకే చాలా నిరుత్సాహంతో డెస్పైర్ స్టేజ్లో ఉన్నటువంటి నాకు ఒక కొత్త జీవితం అనేది కొత్త మలుపు చూపించింది అనమాట ఆ పాప పుట్టిన తర్వాతనే ధ్యానంలోకి రావడం స్టార్ట్ అయింది బై ప్రొఫెషన్ నేను లెక్చరర్గా ఉన్నటువంటి నాకు ఒక రోజున కుమార్ గారు అనేటువంటి ఒక మాస్టరు మెడిటేషన్ గురించి మరలా నాకు రిమైండ్ చేయడం అనేది జరిగిందనమాట ఆ క్రాంతి కుమార్ గారు ఒక రోజున వాడపల్లి శ్రీరాము గారు అనేటువంటి ఒక మాస్టర్ని పరిచయం జరిగింది ఆ మాస్టర్తో ఒక అరగంటసేపు మాట్లాడాను నేను ఆయనతో మాట్లాడినటువంటి ఆ అరగంటసేపులో నాలో ఎన్నో మార్పులు జరిగాయి అన్నమాట ఆయన్ని నేను హాస్టల్ ట్రావెలింగ్ అనే ఒక టాపిక్ గురించి అడగడం జరిగింది ఆయన దాని గురించి వివరించి చెప్పారనమాట దానిలో ఆయన ధ్యానాగ్ని రగిలించారు తర్వాత ఆయన చెప్పి హాస్టల్ ట్రావెలింగ్ అనేది పాజిబులే మాస్టారు ఒక ఫార్టీ డేస్ పిరమిడ్లో మెడిటేషన్ చేయండి అని చెప్పారు అసలు దీంట్లో అంటే నేను యాక్చువల్గా చాలా లాజిక్గా ఉండేవాడిని సరే ఈయన చెప్పారు కదా ఓ ఫార్టీ డేస్ మెడిటేషన్ చేద్దాము పిరమిడ్లో అని కంటిన్యూస్గా పిరమిడ్లో ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను ఆ నలభై రోజుల్లో నేను ఆ లాస్ట్ డేనా శివరాత్రి ఆ రోజున జస్ట్ తెల్లవారుజానం లేచి మెడిటేషన్ చేసి జస్ట్ వెళ్ళి కొంచెం డ్రౌజీగా ఉంటే మంచం మీద అలా పడుకున్నాను అనమాట జస్ట్ విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్లో కొంచెం ఏదో ఒక షేక్ బాడీలో ఒక షేక్ వచ్చినట్టు అనిపించింది జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను సడన్గా నాలోంచి వైట్గా ఉన్నటువంటి నాలాంటి ఒక ఆకారమే పైకి లేసి ఒక అది పైన రౌండ్గా తిరిగి మరలా వచ్చి నాలోనే కలిసిపోయింది అప్పుడు ఆ రోజున ధ్యానాన్ని ఫుల్ ఫిల్ట్ చేయడం నమ్మటం అనేది జరిగిందనమాట తర్వాత ఎన్నో ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగిందనమాట టూ థౌజండ్ ఎయిటీన్లో బ్రహ్మర్షి పత్రిజీ గారు మసిలీపట్నం రావడం అనేది జరిగింది ఆయన క్లాసు కంప్లీట్ అయిన తర్వాత నాలో కొత్త మార్పు అనేది జరగడం జరిగింది ఆత్మసాగర్ పిరమిడ్ దత్తాశ్రమం దగ్గర బీచ్ ఏరియాలో కోస్టల్ ఏరియాలో ఉంది ఆ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ మెగా పిరమిడ్లో అప్పటివరకు క్లాసులు అనేది ఏవి కండక్ట్ చేయటం జరగలేదు పత్రిజీ గారిని కలిసిన తర్వాత అక్కడ క్లాసులు కండక్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన రావడం జరిగింది ప్రతి ఆదివారం ఒక క్లాసు ప్రతి నెల సండేస్ క్లాసులు జరగడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట అలా వన్ ఇయర్ సండే క్లాసులు జరగ చేయడం జరిగింది అలాగే తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ డే వర్క్షాప్లు చేయడం జరిగిందనమాట దానికి మెయిన్గా నా గైడ్ మాస్టర్ అయినటువంటి రాంబాబు గారు ఆత్మసాగర్ పిరమిడ్ సంబంధించినటువంటి రాంబాబు గారు ఆయన ఆయన ముంబైలో వర్క్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్లో ఎన్నో మెళుకులు నేర్చుకున్నాను నేను ఆ రకంగా ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను తర్వాత ఆ పిరమిడ్లో ఆ వర్క్ అక్కడ కంప్లీట్ అయిపోయింది అని బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ నుండి నేను ఏం చేయాలి నాకు వర్క్ ఏంటి అనుకుంటుండగా ఉండంగా వల్ల నుంచి ఒక కాల్ వచ్చింది బొమ్మలూరు ప్రసన్న గారు అని గుడ్లబల్లిలో థర్టీ త్రీ ఇంటూ థర్టీ త్రీ పెర్మిట్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది ఆ మేడం ఫోన్ చేసి మాస్టారు మా యొక్క కమిటీలో కొంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు మీరు మా కమిటీలో పార్టిసిపెంట్ అనేవ్వాలి మీ కమిటీ మెంబర్ అవ్వాలని అక్కడి నుంచి కాలేదు రావడం జరిగిందనమాట ఇప్పుడు దాంట్లో నేను ఒక పార్టిసిపెంట్గా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్గా ఉన్నాను ఈ ఈ రకంగా పార్టిసిపెంట్గా ఉండగా నాకు రీసెంట్గా వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెబుతున్నాను రీసెంట్గా మాస శివరాత్రి రోజున బొమ్మలూరు ప్రసన్న గారు గుడ్డవల్లేరు పిరమిడ్ గురించి సంకల్ప ధ్యానం చేయడానికి బొమ్ళూరు పిలవడం జరిగిందనమాట ఆ రోజు నేను బైక్ మీద ప్రయాణం చేస్తున్నాను చేస్తుండగా నాకు ఎన్నర్ నుంచి ఓం అనేటువంటి శబ్దాన్ని స్మరించమని చెప్పడం జరిగింది బండి మీద ఆ ఓం అనే శబ్దాన్ని స్మరించుకుంటూ బొమ్ళూరు దాకా వెళ్ళాను ఆగిన తర్వాత జస్ట్ పిరమిడ్ గురించి కూర్చునేసరికి నా బాడీలో అనాహత చక్రం నుంచి పైకి మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఇంటెన్స్ సెన్సేషన్తో నిండిపోయిందనమాట ఒక రకమైనటువంటి గొప్ప భావన ఒక బ్లిస్ ఒక ఎటర్నల్ బ్లిస్లోకి వెళ్ళిపోవటం అనేది జరిగిందనమాట తర్వాత కొంతసేపు ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం అయిన తర్వాత త్రీ అవర్స్ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయడం అయింది అప్పుడు ఆ మెడిటేషన్లో ఒక డీప్ స్టేట్కి వెళ్ళడం జరిగిందనమాట ఆ డీప్ స్టేట్లో మా ఊరు పక్కన ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ దాని పక్కనే ఉన్నటువంటి ఒక శివాలయం ఆ మధ్య ప్లేస్లో నేను ఏదో చెట్ల కోసం చిన్న చిన్న మొక్కల కోసం వెతుకుతున్నాను వెతుకుతుండగా ఆ ఆంజస్వామి టెంపుల్లోంచి ఒక ఓంకార శబ్దం అనేది వినిపించడం స్టార్ట్ అయింది ఏంటి ఇలా వస్తుందని నేను అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేస్తుంటే క్రమక్రమంగా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట పెరుగుతునేసరికి సడన్గా ఆ ఇంటెన్సిటీ పెరుగుకొందికి ఆ ఎనర్జీ నన్ను ఒక స్ప్రింగ్ లేక రొటేట్ చేయటం జరుగుతుందనమాట రొటేట్ చేసి కింద మెడిటేషన్లో కూర్చున్నాను పక్కన రోడ్డు మీద కొంతమంది కొంతమంది మాట్లాడుకుంటున్నారని చిన్న లాజిక్ వచ్చింది అనమాట పక్కన వాళ్ళు ఉన్నారు కదా మనం ఇలా కూర్చున్నాం ఏమనుకుంటారని అప్పుడు నేను ఎవరున్నా సరే నేను పడుచుకోను నేను ఈ ఓంకార శబ్దాన్ని ఆస్వాదిస్తానని కూర్చున్నాను అలా సడన్గా అలా చేస్తుండగా నేను కూడా దాన్ని భరించలేనటువంటి ఇంటెన్సిటీతో కూడినటువంటి ఆ ఓంకార శబ్దంతో కూడినటువంటి ఒక ఎనర్జీ నాలోకి ప్రవేశించడం జరిగిందనమాట అలా సుమారుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఇంటెన్స్ ఎనర్జీ ఓంకార శబ్దంతో నాలోనికి ప్రవేశించింది తర్వాత నథింగ్ నెస్ నుంచి బయటకు వచ్చేసరికి మెడిటేషన్ నుంచి వచ్చేసరికి జస్ట్ అనాహత చక్రం పైన ఉన్నటువంటి ఉన్నటువంటి బాడీలో పార్ట్స్ మాత్రం తెలుస్తుంది తప్ప కింద ఏ పార్ట్ అసలు బాడీ అనేది నాకు తెలియట్లేదు అది క్రమక్రమంగా ఎప్పుడికో ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను నాకు శరీరం ఉందన్న విషయం స్పృహ రావటం అనేది జరిగిందనమాట అలాగే రీసెంట్గా సంక్రాంతి పండుగ రోజున జస్ట్ నేను ఇంటి దగ్గరే ఒక్కొక్క పండుగ రోజున కూర్చుని ఉన్నాను జస్ట్ ఫ్లోర్ మీద వాటర్ పడి ఉన్నాయి అది డ్రైగాను వెట్టగాను రెండు కొంచెం తడిసి ఉంది కొంత ఆరి అన్నమాట దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేస్తూ ఉండగా సడన్గా ఆ వెట్ అండ్ డ్రైడ్ ఫ్లోర్ మీద ఆ ఇమేజెస్ అని కనిపిస్తున్నాయి ఎవరి ఇలా ఇమేజెస్ రూపంలో కనిపిస్తుంది ఎవరైనా చూస్తున్నట్లయితే లార్డ్ బుద్ధ బ్రహ్మంగారు సోక్రటీస్ మహావతర్ బాబాజీ యుక్తేశ్వర్ గిరి లాహిరీ మహాశయ ఇలా ఎంతోమంది కబీర్ దాస్ ఇలా ఎంతోమంది గైడ్ మాస్టర్స్ వాళ్ళకి ఇమేజెస్ కనిపిస్తున్నాయి ఆ ఇమేజెస్ చూసంగా నాలో ఒక రకమైనటువంటి ఒక సెన్సేషన్ స్టార్ట్ అయింది ఏంటి ఇలా కనిపిస్తుంది అని అనుకుంటున్నా ఒకవైపు ఏంది ఇది ఒక ఇల్యూజన్ ఏమో ఏంటో ఇలా కనిపిస్తుంది ఇల్యూజన్ ఏమో అన్నటువంటి ఒక చిన్న లాజిక్ వచ్చింది అనమాట కానీ కంటిన్యూస్గా అది వస్తుంది లోపల ట్రస్ట్ ఏమైంది అంటే ఇది నా విశ్వాసం ఏంటంటే మాస్టర్లు కనిపిస్తున్నారు అది అది ఇల్్యూజన్ కాదు అని క్లియర్ కట్గా లోపించి ఇన్నర్ నుంచి మెసేజ్ వస్తుంది అనమాట అలా క్రమక్రమంగా ఎంతో మాస్టర్లు చూస్తున్నారు లాస్ట్ ఫైనల్ ఆఫ్ దట్ సెషన్లో యోగానంద పరవంస ఒక గార్ల్యాండ్ ఒక దండని నాకు ఆఫర్ చేయటం అనేది జరిగిందనమాట ఆ రోజు నాకు తెలియదు వీళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు అనేది తర్వాత మళ్ళీ కొంతకాలానికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నట్లయితే ఒక వాల్ మీద కొంతమంది ఆ మాస్టర్ల యొక్క ఇమేజెస్ కనిపిస్తున్నాయి ఈ రకంగా ఈ కనిపిస్తూ ఉంటే ఏంటో అని అనుకుని నేను పట్టించుకోలేదు ఒక రోజున ఇలా గుడ్లవల్లూరు పిరమిడ్ కన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు బొమ్లూరు ప్రసన్న మేడం అనేది కదా ఒక బుక్ చూశాను ఆ మేడం గారు ఇంకో మాస్టర్ గారికి ఒక బుక్ ఇస్తున్నారు టార్కోమ్ సెరనాయిడ్ అనేటువంటి రైటర్ రాసినటువంటి దర్శనాలు అనే బుక్ ఒకసారి ఇమ్మని జస్ట్ ఒక పేజ్ చూసేసరికి జస్ట్లో నాకు సంబంధించినటువంటి మెసేజ్ దాంట్లో కనిపిస్తుంది ఇటువంటి దర్శనాలు నాకు వచ్చినాయి మాస్టారు ఇది కలుగుతుంది ఈ ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం నాకు జరుగుతుంటే మాస్టర్ ఈ బుక్ నాకు కావాల్సిన నాకు కాదు మీకు అని ఆ బుక్ నాకు ఆఫర్ చేయడం జరిగిందనమాట ఆ బుక్ తీసుకెళ్ళి ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి సదోరణం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కనిపించినటువంటి గైడ్ మాస్టర్లు వాళ్ళ సందేశాలు అసలు నాకు ఏం చెబుతున్నారు నా యొక్క లైఫ్ పర్పస్ ఏంటి నేను ఏం చేయాల్సిందే అన్ని విషయాలు దాంట్లో కూలం కృషి తెలుసుకోవడం జరిగిందనమాట ఆ బుక్లో నేను మెయిన్గా తెలుసుకున్న విషయం ఏంటంటే నా యొక్క ధ్యాన ప్రచారము అలాగే లైఫ్ పర్పస్ మెయిన్గా ఈ దర్శనాలలో గైడ్ మాస్టర్లు ఒక్కో వ్యక్తికి ఒక రకమైనటువంటి ఫీల్డ్ ఎంచు ఎంచుకోమని చెప్పడం జరుగుతుంది అనమాట నా జీవితంలో ధ్యాన ప్రచారము అలాగే ప్రకృతి వ్యవసాయము స్పిరిచువల్ ఫార్మింగ్ అనే దాన్ని స్ప్రెడ్ చేయాలి అనే యొక్క మెసేజ్ నాకు ఇవ్వడం జరిగిందనమాట యాక్చువల్గా ఈ యొక్క దర్శనాలకు ముందుగానే ఈ స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది మొదలుపెట్టి ఉన్నాను ఆ స్పిరిచువల్ ఫా ఫార్మింగ్లోకి రావటానికి కూడా ఒక అద్భుతమైన కారణం ఉంది అది కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను నేను నేను త్రీ ఇయర్స్ క్రితమే ఈ యొక్క స్పిరిచువల్ ఫార్మింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది చిన్నజీ స్వామి ఆశ్రమంలో ఒక నైన్ డేస్ ట్రైనింగ్ సెషన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది తర్వాత గ్రౌండెడ్ క్రాఫ్ ఈ యొక్క కాన్సెప్ట్ని ఉపయోగించడం జరిగింది కానీ అక్కడ ఎదురైనటువంటి కొన్ని పరీక్షల వల్ల టీచర్ అవటం వల్ల టైం కార్పొరేట్ సెక్టార్లో టైం లేకపోవటం వల్ల అలాగే కొంత లాజిక్ మైండ్ వల్ల నేను దాన్ని పూర్తిగా నిర్వర్తించలేకపోయాను మరలా నేను ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ కెమికల్స్తో కూడినటువంటి వ్యవసాయం చేయడం అనేది జరిగిందనమాట ఒకరోజు ఈ కెమికల్స్తో కూడినట్టు వ్యవసాయం చే చేసే పొలంలో ఆ మందులు స్ప్రే చేయడానికి పొలం వెళ్ళాను ఆ టైంలో ఎలికలు ర్యాట్స్ కొంత పొలాన్ని స్పాయిల్ చేయడం అనేది జరిగిందనమాట చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే దాన్ని వాటిని నివారించడానికి పాయిజినస్ గుళికలు ఉంటాయి వాటిని చల్లుతున్నారు నన్ను కూడా సలమని చెప్పారన్నమాట నేను నేను ఒక ధ్యానిని కదా నేను ప్రకృతికి హాని చేయకూడదు కదా నేను ఎలా చేస్తానో లోపల నా బుద్ధి నన్ను ప్రశ్నిస్తుంది సరే ఏం జరుగుతా జరుగుతుందని అనుకుంటున్నాను అనమాట ఇలా ఆలోచిస్తుండగా పొలంలో నిలబడి ఉన్నా నేను జస్ట్ నా పాదాలని ఏవో చేపలు కానీ చేపలు లాంటి జీవులు ఏదో స్పృశించడం అనేది జరిగింది అనమాట అవి స్పృశించగానే ఆ యొక్క సెన్సేషన్ అనేది నా అనాహాత చక్రాన్ని టచ్ చేయడం జరిగింది జస్ట్ అది ఒకసారి అలా జరిగింది రెండవసారి మరలా ఆ కెమికల్స్ని ఆ పొలంలో స్ప్రే చేయడానికి మళ్ళీ ఇంకో సెషన్లో అక్కడికి వెళ్ళాను ఆ రోజును కూడా పొలంలో ఎటువైపుకి వెళ్ళినా సరే నా పాదాలని ఏవో జీవులు స్పృ స్పృశిస్తున్నాయి అవి అనాహత చక్రాన్ని కనెక్ట్ అయ్యి నా కళ్ళ వెంట ఒక కన్నీరు ఒక ఒక ఫ్లో అనేది జరుగుతుందనమాట ఒక రకమైన సెన్సేషన్లోకి వెళ్ళిపోయింది నేను నాకు సత్యం తెలుసు నాకు ధ్యానం తెలుసు నేను జ్ఞానం నేర్చుకున్నాను సత్యం తెలుసుకుని అసత్యమైనటువంటి దారిలో నేను ఎందుకు ప్రయాణం చేయాలి అని లోపల నుంచి ఇన్నర్ నన్ను ప్రశ్నించడం స్టార్ట్ చేస్తుంది నువ్వు జ్ఞానివు కదా నీకు సత్యం తెలుసు కదా మరి ఈ జీవుల్ని నువ్వు కెమికల్స్ని ఉపయోగించి ఎందుకు చంపుతున్నావు అని లోపల నుంచి ఒక బలమైనటువంటి ఒక క్వశ్చన్ నాకు వచ్చింది అనమాట వెంటనే కళ్ళంట ధారలుగా దారలుగా కన్నీరు అన్నీ ప్రవహించాను ఆ క్షణం నేను నిర్ణయించుకోవడం జరిగిందనమాట నేను వ్యవసాయం అని చేస్తాను అది ప్రకృతి వ్యవసాయమే చేస్తాను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను ఎన్ని అవరోధాలు వచ్చినా సరే నేను ఈ దారి వేడన నిర్ణయించుకోవడం జరిగింది దానికే కట్టుబడి ఉండటం జరిగింది తర్వాత ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్లో అప్పటి వరకు నాకు అవాంతరాలు ఉన్నటువంటి అన్నీ కూడా ఒకటి ఒకటి డిజాల్వ్ అయిపోయి నాకు ఫేవర్గా మారటం అనేది జరిగిందనమాట ఆ న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక వ్యక్తి నేను విత్తనాలు అడగడం జరిగిందనమాట విత్తనాలు అడిగితే జస్ట్ ఆయన ఒక టెన్ డేస్ అలా ప్రొలాంగ్ చేయడం జరిగింది తర్వాత మా దగ్గర ఆల్రెడీ పెరిగినటువంటి నారు ఉంది అది వెళ్ళి అది తీసుకెళ్లి ఊడ్చుకోండి అని ఆయన ఆఫర్ చేయటం అనేది జరిగిందనమాట తర్వాత అలా కూలీలు కూడా ఒక ఫైవ్ మెంబర్స్ వస్తానని చెప్పడం జరిగింది తర్వాత ఆ రోజుకి జస్ట్ అదే ఛార్జీకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చి జస్ట్ మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం కంప్లీట్ చేసుకోవటం వెళ్ళిపోయి అయిందన్నమాట అంటే ఎప్పుడైతే దానికి గ్రౌండ్తో కనెక్ట్ అయి ఉన్నామో అబండెన్స్ అనేది ఆ రకంగా ఎటువైపు చూసినా ఫేవర్గా యూనివర్స్ నుంచి ఫేవర్గా జరగడం నేను స్టార్ట్ అనమాట అలాగే ఎప్పుడైతే ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశామో ఎప్పటి నుంచో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నటువంటి నా యొక్క ఆ యొక్క ఆలోచన అది వాస్తవ రూపంలోకి రావడం జరిగింది ఆ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి అక్కడ డాక్టర్ న్యూటన్ గారు డాక్టర్ లక్ష్మి గారు చెప్పడం గ్రౌండ్తో ఏ రకం కనెక్ట్ అవ్వాలి పర్పస్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకోవడం ఎలా అని చెప్పడం జరిగిందనమాట నాకు అప్పుడు తెలిసింది డాక్టర్ న్యూటన్ గారు డాక్టర్ లక్ష్మి గారి ద్వారా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని మెడిటేషన్ని శాఖాహారాన్ని ముందు తీసుకెళ్ళటమే నా యొక్క జన్మ లక్ష్యము అదే నా పర్పస్ ఈ కోస్టల్ ఏరియాలో మసిలీపట్నం కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని ప్రచారం చేయాలన్న నా జన్మలక్ష్యాన్ని తెలుసుకున్నాను ఈరోజు పత్రిజీ సార్ని కలవటం వల్ల ఆయన నాకు ఈ యొక్క మెడిటేషన్ సంబంధించినటువంటి జీవిత అనుభవాల్ని షేర్ చేసుకునే అవకాశాలు నాకు కల్పించేందుకు నేను ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే మన పిరమిడ్ మెడిటేషన్ మాస్టర్లు అందరికీ నా యొక్క గ్రాటిట్యూడ్ని తెలుపుతున్నాను అలాగే హాస్టల్ మాస్టర్స్ అందరికీ అలాగే భూమి తల్లికి పంచిబోతలు అన్నిటికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్